ఆర్థిక ఫలాలను కూడా ఏదైతుందో బాధితులకు నష్టపరిహారాన్ని కూడా స్వయంగా డీబీటీ ద్వారా కూడా అందజేశారు రాజు. రైట్ అనిల్, అలాగే ఏపీలో పేలనున్న లిక్కర్ బాంబు బయటపడ్డ సీఎంఓ లింకులు అని వస్తున్నాయి. ఏంటి అంటే వాసుదేవ రెడ్డి చుట్టూ ఇప్పటి వరకు అతనే కారకుడు అని చెప్పినన్న, కానీ ఇప్పుడు దీని వెనుక సీఎంఓలో ఉన్న కొంతమంది యొక్క హస్తం ఉంది అని కూడా ఇప్పుడు సిఐడి విచారణలో తేలబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో లిక్కర్ స్కాము చాలా పెద్ద మొత్తంలో ఉంది, ఇందులో పాత్రధారులు సూత్రధారులు కూడా బయటపడబోతున్నారు అన్న అంశం తెరపైకి వచ్చినట్టు కనిపిస్తుంది. మరి సిఐడి విచారణలో మరి ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారు, సిఐడి మరి బాంబు పేల్చబోతుందని తెలుస్తుంది, ఇది ఎప్పుడు పేల్చబోతున్నారు, ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనిల్? ఖచ్చితంగా సిఐడి పూర్తి స్థాయిలో ఏపీలో జరిగిన మద్యం అక్రమాలు అమ్మకాలపైన కూడా విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత మద్యం పాలసీలో చోటు చేసుకున్నటువంటి అనేక అక్రమాలను కూడా వెలికి తీసే పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యత లోపమైన మద్యాన్ని 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందజేయడంతో అనేక మంది అనారోగ్యం పాలతో మృత్యువాత పడ్డ పరిస్థితి కూడా అనేక రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా సిఐడి ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక బ్యావరేజెస్ కి సంబంధించి ఏదైతే ఉందో డిస్టిలరీస్ విషయంలో చాలా దుర్మార్గ చర్యలకు కూడా గత పాలకులు పాల్పడ్డారు. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ అవినీతి అక్రమాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చోటు చేసుకున్నాయి. గతంలో ఎక్సైజ్ శాఖలో కీలకంగా పనిచేసిన వాసుదేవ రెడ్డి ఇంకా అనేక మంది అధికారులు ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ఈ దుర్మార్గపు చర్య నాణ్యతా లోపమైనటువంటి కల్తీ మద్యం అమ్మకాలు కావచ్చు, లేదంటే లెక్కల్లోకి లేని మద్యం విక్రయాలు కావచ్చు, ఇలా అనేక అంశాలు చోటు చేసుకున్నాయి అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతూ ఉంది. అతి త్వరలోనే పూర్తి వాస్తవాలను కూడా బట్టబయలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ విషయం మనం చూసాం, అది చాలా నామ మాత్రం అంటా ఉన్నారు. దాదాపు 50 వేల కోట్లకు పైగా ఏదైతే మద్యం అమ్మకాల విషయంలో కూడా ఈసారి అంటే గత 5 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాల పైన పూర్తి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ మనం చూసాం, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేదంటే అనేక రూపాలలో నాణ్యతలోపు ఉన్నటువంటి బ్రాండ్స్ ని ఖచ్చితంగా విక్రయించి పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యంతో కూడా గత పాలకులు చెలగాటమాడారనేది కూడా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అభియోగం కాదు. దానికి సంబంధించిన ఆధారాల సేకరణ విషయంలో చాలా దూకుడుగా సిఐడి ముందుకెళ్తా ఉంది. వాస్తవాలను త్వరలోనే బయటపెట్టే అవకాశం చాలా స్పష్టంగా ఉంది రాజు. రైట్.